కలిగే ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చిన్న వీడియో ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ముఖ్యంగా మరి థంబ్నెయిల్ చూడటం వల్ల మీకు అర్థమై ఉండొచ్చు, తెలుగులో ఆడియో బైబుల్ అనేది చేయాలనే ఒక భారం అనేది చాలా ఏళ్ళ నుంచి నాకుంది. ఈ ఆడియో బైబుల్కి సంబంధించి చాలా రోజుల నుంచి నేను ప్రార్థించడమే కాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంతమంది పాస్టర్లను లేదా విశ్వాసులను లేదా కొంతమందిని ఇందులో పాలిభాగస్తులుగా చేసి వాళ్ళ ద్వారా మంచి స్వరాన్ని, మంచి స్వరం కలిగి లేదా భారం కలిగిన వారు ఆడియో బైబిల్లో పాల్గొంటారని, బైబిల్ చదువుతారని నేను ఆశపడ్డా, ప్రయత్నం కూడా చేశాను. కానీ బైబిల్లో పౌలు చెప్పినట్టుగా అందరూ తమ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ క్రీస్తు యేసు కార్యాన్ని చూసేవాళ్ళు బహు తక్కువగా ఉన్నారు. కాబట్టి నేను ప్రయత్నం చేశాను, చాలా మటుకు చేశాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నా, లేదా ఆ భారం వాళ్లకు లేకుండా వాళ్ళు ఏంటంటే ఏదో దీన్ని తేలిగ్గా తీసుకుని ఏదో టైంపాస్ పనిగా లేదా ఏదో ఒక దాన్ని ఏమంటారు ఏదో టైం వేస్ట్ పనిగా భావిస్తూ ఉన్నా. కానీ వాస్తవానికి అయితే ఇది ఈ ఆడియో బైబుల్ అనేది, అది కూడా తెలుగులో ఆడియో బైబుల్ అనేది చెయ్యాలని కొన్ని ఏళ్ళ నుంచి దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ భారం మేరకు ఎవరు బైబుల్ చదివినా చదవకపోయినా నేను లేదా నా కుటుంబంతో పాటు నేను ఆడియో బైబుల్ స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది. గతంలో కొన్ని ఆడియో బైబుల్ అనేవి కొన్ని వేయటం జరిగింది. ఇంకా రెగ్యులర్గా ప్రతి గ్రంథంలో నుండి ప్రతి అధ్యాయాన్ని సపరేట్గా చదివి ఆడియో బైబుల్ అనేది మీకు తేవటం జరుగుతుంది. కాబట్టి ఎందుకు అంటే వాక్యం వినటం వల్ల మనకు ఏమైతే విశ్వాసం కలుగుతుందని వాక్యం తేటగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా మరి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చదివిన వారు కానీ విన్నవారు కానీ దాన్ని గైకున్నవారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలు మీరందరూ వినాలని, చదవాలని, అలాగే దాన్ని గైకొనాలని నేను ఆశపడుతూ ఉన్నా. కాబట్టి రానున్న దినాల్లో ఆడియో బైబుల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే హతసాక్షులకు సంబంధించిన వీడియోలు స్టార్ట్ చేయడం జరిగింది, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. అలాగే ఆడియో బైబుల్ కూడా కంటిన్యూ చేయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం, ఈ పరిచర్య నిమిత్తమే ప్రార్థన చేయండి. నేను ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది, కొంతమంది విశ్వాసులను నేను అడిగాను, మీరు కొంచెం బైబుల్ చదవండి అని వాళ్ళను నేను ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే భారం నాకుందో ఆ భారం మేరకు రానున్న దినాల్లో నేను ఆడియో బైబుల్ అనేది స్టార్ట్ చేయటం జరుగుతుంది. అది దేవుని చిత్తమైతే ఒక్కొక్క గ్రంథాన్ని నేను మీకు వినిపించటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆ వాక్యాలు వినాలని, చదవాలని, దాన్ని గైకొనాలని మనవి చేస్తూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క చిన్న ఇంట్రడక్షన్, ఆడియో బైబుల్కి సంబంధించిన చిన్న ఇంట్రడక్షన్ అనేది నేను మీకు ఇస్తూ ఉన్నాను. నేను ఒక చిన్న సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు అంటే నా యవ్వన ప్రాయంలో మా అమ్మమ్మ, ఆమెకు కళ్ళు సరిగ్గా కనిపించిన కారణం బట్టి పెద్ద బైబుల్, అంటే బైబుల్ పెద్ద ఫాంట్ ఉన్నటువంటి బైబుల్ తీసుకుని రమ్మని చాలా సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి చదవలేక, అంటే చిన్న బైబుల్ని చదవలేక, అలాంటి ఆ సమయంలో ఈ విధంగా ఆడియో బైబుల్ వినే అవకాశం, అంటే వాక్యాన్ని వినే అవకాశం లేదప్పుడు. కాబట్టి అలా ఎంతోమంది కళ్ళు కనిపించిన కారణాన్ని బట్టి, మస్గా అంటే సైట్ ఉన్న కారణాన్ని బట్టి, లేదా కారణాలు ఎన్నో ఉండొచ్చు, అలాంటి వాళ్ళు బైబుల్ చదవలేకపోతారు. కాబట్టి అలాంటి వారు బైబుల్ చదవలేకపోయినా బైబుల్ విని దాన్ని హృదయంలో అంగీకరించి దాంట్లో నూరంతలుగా ఫలించాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఆ ఉద్దేశంతో, ఆ భారంతోనే ఈ యొక్క ఆడియో బైబుల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరికో పోటీగా కాదు, ఎవరినో కించపరచడానికి కాదు. కాబట్టి దయచేసి ఈ పరిచర్య కోసం మేము ప్రార్థిస్తారని, ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రైస్ తో